సమీపిస్తుండడంతో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ వైసీపీ పార్టీల మధ్య పోరు నువ్వానేనా అన్నట్లు ఉంది. తాజాగా రాష్ట్ర మంత్రి ప్రతిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ ఎలాంటి అభ్యర్థిని నిలబెట్టి ఓడిస్తామంటూ వైసీపీ ఎన్ఆర్ఐకి చెందిన విడుదల రజని సవాల్ విసిరారు. అయితే ఇప్పటి వరకు అమెరికాలో ఉన్న రజని చిలకలూరిపేట నియోజకవర్గానికి చేరుకుంది. ఇప్పటి నుండే నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టిన ఆమె ఇటు పార్టీ కార్యక్రమాల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతుంది. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండడంతో వైసీపీలో రానున్న ఎన్నికల్లో విజయం సొంతమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. నేను అమెరికా నుంచి పూర్తి స్థాయిలో నా పిల్లలతో పాటు అందరము మన నియోజకవర్గానికి తిరిగి వచ్చి మరి మెట్టినిల్లైన ఇదే నా పుట్టినిల్లు అనుకొని నా మరి నా పుట్టినింటి సేవ చేసుకుందామని 10 నెలలుగా ఇక్కడే స్థిరంగా ఫ్యూచర్లో కూడా ఇక్కడే ఉందామని చెప్పేసుకొని సేవా కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. మరి అదే కార్యచరణని మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు మా గురించి తెలుసుకొని మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అదే విధంగా అభినందించడం కూడా జరిగింది. మరి 2 వారాల క్రితం ఆయన్ని నేను కలవడం జరిగింది. ఆయనతో మరి చాలా వరకు చాలా విషయాలు పంచుకోవడం జరిగింది. మరి ఈరోజు చూసుకుంటే మన రాష్ట్రంలో నడుస్తున్న ప్రత్యేక హోదా గురించి మనం చర్చించుకోవడానికి ఈరోజు హాజరయ్యాము. మరి మన రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత సమస్య ప్రత్యేక హోదా, టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా అనేది మనకి వద్దు, ప్రత్యేక ప్యాకేజీయే మనకు ముద్దు అన్న విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ పరిస్థితిని యూటర్న్ తీసుకోవడం జరిగింది. అదంతా కూడా మనం ప్రతిరోజు వింటానే ఉన్నాం, ఈరోజు వరకు కూడా చూస్తూనే ఉన్నాము. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాలుగా కూడా ఈ దీనికి పట్టు వదలని విక్రమ ఆర్కుడ్లాగా పోరాటం చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఆయన మరి జూలై 24 ఆయన ఆంధ్ర రాష్ట్ర బంద్కి ఆయన పిలుపిచ్చారు. మరి ఆ పిలుపుకి నేను మా విఆర్ ఫౌండేషన్ తరఫున మద్దతు తెలుపుతూ మరి ప్రత్యేక హోదా వచ్చే వరకు ఢిల్లీ దాకా పోరాటం చేస్తామన్న ఆయన ఒక మంచి ఉద్దేశాన్ని మేమంతా కూడా సపోర్ట్ చేస్తూ చిలకలూరిపేట నియోజకం తరఫున వారందరూ మరి విఆర్ ఫౌండేషన్ తరఫున మేమంతా గట్టిగా దీనికి మద్దతు ఇవ్వడానికి మీ అందరు కూడా